తెలంగాణలో కదన బేరికి కదిలిన ఏబీపీ కార్యకర్తలకు గతంలో ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాకముందుకు సేమ్ ఇలాగే కదన బేరి ఇలాగే ఉన్న అప్పుడు ఏబీపీ ఆధ్వర్యంలో జరిగిన సుష్మా స్వరాజ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ జరిగిన ఏబీపీ సమావేశంలో పాల్గొని మనకు తెలంగాణ రావడం కోసం పార్లమెంట్లో మన తెలంగాణకు చిన్నమ్మగా పేరు తెచ్చుకున్న సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడితే ఈ రోజు తెలంగాణ వచ్చింది కేసీఆర్ నువ్వు మర్చిపోయినావు ఎవరైతే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని బుల్లెట్ల దెబ్బలు తిని తెలంగాణ తెస్తే నీ కుటుంబం ఈరోజు పాలిస్తుంది అయినా నీ కుటుంబం పాలించినా తెలంగాణ ప్రజలందరూ మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మనం అందరం ఒక్కసారి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అందరూ బతుకులు బాగుపడతాయని చెప్పని అనుకుంటే దాంట్లో ముఖ్య పాత్ర విద్యార్థులది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ రాలేదు ఇన్ని ఇంతమంది విద్యార్థులు చనిపోలేదు ఇన్ని ఇంతమంది హాస్టల్లో భోజనంలో క్రిమికీటకాలు వచ్చి పాములు గర్చి ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు అయినా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావట్లేదు నిన్ను ఫామ్ హౌజ్లో నుంచి బయటకు రావడం కోసమే ఈరోజు ఏబీవీపీ విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలు కదనబేరి ఎక్కడైతే సమావేశం జరుగుతుందో అదే కదనబేరి నుండి కదిలి గ్రామాన ప్రతి జిల్లాకు తెలంగాణలో ఉన్న పాత జిల్లాలో ఉన్న పాత 10 జిల్లాల్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న ఏబీపీ కార్యకర్త బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి గుంజి నిన్ను ఏదైతే కాలసర్పము నలిసినట్టు నలుసరు గుర్తుపెట్టుకో కేసీఆర్ ఖబర్దార్ ఈరోజు ఈ వితరణలో ఉన్నందుకు భాగస్వామైనందుకు ఇదంతా అరేంజ్ చేసిన మా ఎంపీపీ గారికి అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శోభారాణి గారికి ఎంపీపీ గారికి ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు సంఘ కార్యకర్తలకు అందరికీ అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్న ఏబీపీ ఆర్గనైజేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎంపీపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.